నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. దశాబ్దాల వివాదానికి చరమగీతం, పాకిస్తాన్పై భారత్ మరో విజయం, నిజాం నిధులపై పాక్కు ఝలక్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసులకే హక్కు. నిజాం సంపద విలువ 307 కోట్లు, వాటాల కోసం వారసుల చర్చలు, నిజాం వారి సొత్తు. ఇదే వాల్టి టుడేస్ ఫోకస్. పాకిస్తాన్ది ఎప్పుడూ దొంగబుద్ధే. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ప్రస్తుతానికి ఈ సొమ్మును జర భద్రంగా ఉంచండి, అన్నీ కుదుట పడ్డాక నా సొమ్మును నేను తిరిగి తీసుకుంటాను. 1948లో లండన్లో ఆనాటి పాకిస్తాన్ హై కమిషనర్ రెహమతుల్లాతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చెప్పిన మాటలివి. కానీ ఏం చేస్తాం, నమ్మించి మోసం చేయడం నేర్పరి అయిన పాకిస్తాన్ తమకెంతగానో సాయం చేసిన ఏడో నిజాంను నట్టేటం ఉంచింది. ఏకంగా ఆయన ధనాన్నే కాజేసే ప్రయత్నం చేసింది. 7 దశాబ్దాల పాటు సాగిన ఈ కేసులో ఆఖరి తీర్పు నిజాం వారసుల పక్షానే నిలిచింది. పాపి పాకిస్తాన్ అంతర్జాతీయంగా భారత్ చేతిలో మరోసారి ఓటమి పాలైంది. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ధనాన్ని కాజేసుకునేందుకు పాకిస్తాన్ ఒక దేశంగా పురుడుబోసుకున్న నాటి నుంచే పన్నాగాలు పన్నుతూ వచ్చింది. నిజాంను నమ్మించి ఆయన నుంచి పెద్ద మొత్తంలో ధనాన్ని కొట్టేసుకునేందుకు ప్రయత్నించింది. 1947-1948 ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ ఈ ప్లాన్ వేసినట్టు కొంతమంది చరిత్రకారులు చెబుతారు. ఆనాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన హైదరాబాద్ స్టేట్ను మొదట భారత్ యూనియన్లో విలీనం చేసేందుకు అంగీకరించలేదు. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు పవిత్ర భారత భూమిని 3 ముక్కలు చేశారు. భారత్, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ పేరుతో 2 దేశాలుగా చేశారు. అనేకానేక సమస్యలు బీజం వేశారు. అలాంటి అనేక సమస్యల్లో ఒకటి 500 పైచిలుకు సంస్థానాలకు స్వాతంత్ర్యం ఇవ్వడం. కశ్మీర్ తర్వాత దేశంలో హైదరాబాద్ సంస్థానమే పెద్దది. బ్రిటిష్ వారికి పరమ విధేయుడైన వారికి శిస్తు కడుతూ వారి కనుసన్నల్లోనే తన రాజ్యాన్ని పాలించుకుంటూ ఉన్న ఏడో నిజాం బ్రిటిష్ వారు నిష్క్రమించాక తిరిగి వచ్చిన తన సార్వభౌమత్వాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ స్టేట్ను ఒక స్వతంత్ర దేశంగా మార్చాలని ప్రయత్నం ప్రారంభించారు. తన సంస్థానాన్ని ఇండిపెండెంట్ యూనియన్లో విలీనం చేయకుండా కుతంత్రాలు పన్నడం మొదలుపెట్టారు. అప్పటికే దేశంలో ఉన్న 562 సంస్థానాలు భేషరత్గా భారత్ యూనియన్లో అంతర్భాగమవగా కశ్మీర్, జునాఘట్, హైదరాబాద్ సంస్థానాలు 3 స్వతంత్ర రాజ్యాలుగా ఉండడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. ప్రత్యేకించి భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయడానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రయత్నించారు. అప్పటికే ప్రపంచంలోనే అత్యధనవంతుడుగా పేరు పొందాడు నిజాం. సొంత కరెన్సీ హైదరాబాద్ రూపాయి, సొంత రైల్వే, సొంత సైన్యం ఉండడంతో స్వతంత్ర రాజ్యంగా ఉండాలని తపించాడు. భారత్లో విలీనం అంశంపై మాత్రం మరో 7 ఏడాది గడువు కావాలని అడిగాడు. అప్పటిదాకా యథాతథ స్థితి కావాలని కోరారు. కానీ అతని వైఖరిపై, ఆలోచనపై అనుమానంతో ఉన్న సర్దార్ పటేల్ అందుకు ఒప్పుకోలేదు. భౌగోళికంగా భారత్ నడిమధ్యలో ఉన్న హైదరాబాద్కు తీర ప్రాంత సదుపాయం లేదు. అయినా సరే ప్రత్యేక రాజ్యాంగ మనుగడ సాగించాలనేది ఏడో నిజాం బలమైన కోరిక.
అటు తన ఆర్థిక మంత్రి మోయిన్ నవాజుజంగ్ సాయంతో 1 మిలియన్ పౌండ్లను ఇంగ్లాండ్కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు ఏడో నిజాం. ఈ సొమ్మును ఇంగ్లాండ్లోని తనకు అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల అకౌంట్లో జమ చేయాలన్నది మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్లాన్. ఇటు భారత్తో చర్చలకు గడువు కోరుతూనే మరోవైపు పాకిస్తాన్కు 20 కోట్ల సాయం చేయడానికి ఒప్పుకున్నారు నిజాం. భారత్కు వ్యతిరేకంగా కశ్మీర్లో పోరాటడానికి మద్దతుగానే పాక్కు ఈ సొమ్ము ఇచ్చాడని సర్దార్ పటేల్తో పాటు జాతీయవాద నేతలు అంతా భావించారు. పటేల్కు నిజాం వైఖరిపై అనుమానం రావడానికి ఇదే ప్రధాన కారణమని చరిత్రకారులు చెబుతారు. దీనిమీద రహస్యంగా కూపిలాగగా పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్ను వాడుకునేలా పాకిస్తాన్ అధ్యక్షుడు జిన్నాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్ల మత కల్లోలాలను సృష్టించి జనాన్ని భీతవాహుల్ని చేశారు. నిజాంకు నమ్మిన బంటు అయిన ఖాసిం రజ్వీ ఎలాగైనా హైదరాబాద్ను ఉస్మానాబాద్గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగానుగుణంగా నిజాంను కూడా ఒప్పించాడు. స్వాతంత్రానికి పూర్వం జిన్నా కాంగ్రెస్ నేతల్ని భయపెట్టడం కోసం డైరెక్ట్ యాక్షన్ డే చేపట్టినట్లు ప్రకటించినట్లుగానే రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ 2 లక్షల మంది రజాకార్లతో భారీ కవాతు నిర్వహించి ఉస్మానాబాద్ ఏర్పాటుకు ఒప్పుకోవాలంటూ భారత ప్రభుత్వానికి ఓ హెచ్చరిక పంపాడు. హైదరాబాద్ సంస్థానానికి సరిహద్దు ప్రాంతాలకు కూడా వీరి ఆకడాలు పాకినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పాకిస్తాన్పై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఖాసిం రజ్వీ. నిజాం ప్రధాని అయిన లాయక్ అలీ బౌమర్తి, ఆర్థిక మంత్రి మోయిన్ నవాజుజంగ్ సారథ్యంలో 1 ప్రతినిధివర్గం కరాచీకి పోయింది. అనారోగ్య కారణాల వల్ల ఈ ప్రతినిధివర్గానికి జిన్నా ఇంటర్వ్యూ లభించలేదు. గత్యంతరం లేక తానే కరాచీకి పోదామనుకున్నాడు రజ్వీ. కానీ జిన్నా 1948 సెప్టెంబర్ 12వ తేదీన మరణించాడు. పాకిస్తాన్లో 1948 సెప్టెంబర్ 12న జిన్నా మరణించాడనే ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్కు చేరింది. ఇక ఉపేక్షించడం మంచిది కాదని ఆయన భావించారు. రజాకార్ల బీభత్సకాండకు అడ్డుకట్ట వేసి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఆయన నిర్ణయించారు. పోలీసు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా అక్కడ పాకిస్తాన్లో జిన్నా మరణించిన మరుసటి రోజు ఇటు ఇండియాలో 13వ సెప్టెంబర్ హైదరాబాద్ స్టేట్పై పోలీసులు చర్య ప్రారంభించారు. మరోవైపు సిడ్నీ కాటన్ దొంగచాటుగా తెచ్చిన ఆయుధాలు హైదరాబాద్ సైనికులకు పనికిరాలేదు. వాటి ప్రయోగం నిజాం సైనికులకు తెలియదు. భారత సైన్యం హైదరాబాద్లో ప్రవేశించగానే పాకిస్తాన్కు పారిపోదామనుకున్నాడు రజాకార్ నాయకుడు ఖాసిం రజ్వీ. అంతలోనే విమానం వెళ్లిపోవడంతో అతను పట్టుబడ్డాడు. అతనికి 7 సంవత్సరాల శిక్ష పడింది. పోలీసు చర్య పేరుతో సైనిక చర్య చాలా సాఫీగా సాగిపోయింది. 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఈ చర్య 17న పూర్తయింది. హైదరాబాద్లో భారత త్రివర్ణ పతాకం తిరంగా జెండా రెపరెపలాడింది. ఇన్నాళ్లకు నిజాం సొమ్ము పాక్పరం కాకుండా భారత్కు విజయం దక్కింది. హైదరాబాద్ నిజాం సంపదపై హక్కుల విషయంలో 2 దేశాల మధ్య కొనసాగుతున్న కేసులో బ్రిటన్ హైకోర్టు భారత్కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
1948 నుంచి లండన్లోని నార్త్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్గా ఉన్న హైదరాబాద్కి చెందిన నిజాం రాజులకు చెందిన 35 మిలియన్ పౌండ్లు భారత రూపాయల్లో 306.500 కోట్లు. 7 దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు తీర్పునిచ్చింది. అవి భారత్కు నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో 7వ నిజాం రాజు మీర్ ఇస్మాయిల్ అలీఖాన్ 10 లక్షల పౌండ్లను బ్రిటన్లోని నార్త్ వెస్ట్ బ్యాంక్లోని పాకిస్తాన్ హై కమిషన్ హబీబ్ ఇబ్రహీం రహమదుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికీ అవి దాదాపు 35 మిలియన్ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్లో కేసు వేశారు. ఇదంతా 1948లో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావటానికి కేవలం 2 రోజుల ముందు నిజాం ఆర్థిక మంత్రి బ్రిటన్లోని పాకిస్తాన్ హైకమిషనర్ రహమదుల్లాకు 10 లక్షల పౌండ్లను పంపి జాగ్రత్తగా దాచాలని చెప్పారు. నిజాం చివరకు హైదరాబాద్ స్టేట్ని భారత్లో విలీనం చేశారు. ఆ సొమ్ము ఎవరిదో న్యాయపరంగా తేలే వరకు ఖాతాను స్తంభింపజేస్తున్నట్లు అప్పట్లో స్థానిక న్యాయస్థానం ప్రకటించింది. నాటి 10 లక్షల పౌండ్లు వడ్డీతో కలిపి 307 కోట్ల రూపాయలు అయ్యింది. నార్త్ వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఈ సొమ్ము తమదేనని పాకిస్తాన్ వాదిస్తుండగా అది తమదేనని నిజాం వారసులు భారత్తో కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో చివరకు బ్రిటన్ హైకోర్టు భారత్కి అనుకూలంగా తీర్పునిచ్చింది. నిజాం సొమ్ముపై పాక్కు హక్కు లేదని తేల్చేసింది. 307 కోట్ల రూపాయలు 7వ నిజాం నవాబుకు వారసులకు చెందుతాయని చెప్పింది. పాక్ పిటిషన్ను తోసిపుచ్చింది. దాంతో 70 ఏళ్ల న్యాయ వివాదానికి తెరపడింది. ఇది ప్రపంచంలో సుదీర్ఘంగా సాగిన ఆర్థికపరమైన న్యాయ వివాదంగా రికార్డుకెక్కింది. ఈ కేసు మొదలైనప్పుడు నిజాం యువరాజు ముఖరంజా చిన్నపిల్లాడు, ఇప్పుడు 80 ఏళ్ల వృద్ధుడు. నిజాం నవాబు ఆ సొమ్మును భద్రంగా పెట్టమని ఇచ్చారంటే అర్థం ఇండియాకు చెందకూడదనే వాదనను పాక్ వినిపించింది. అదే నిజమనుకున్నా ఆ సొమ్ముకు పాక్ ట్రస్టీయే అవుతుందని, యజమాని కానే రాదని హైకోర్టు అభిప్రాయపడింది. మొదట ఆయుధాల కోసం నిజాం ఈ సొమ్మును తమకు ఇచ్చారని మొదట వాదించిన పాక్ తర్వాత ఆ వాదనకు కట్టుబడలేదు. సార్వభౌమ దేశాలు తమ చర్యలకు ఏ న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాక్ ప్రభుత్వం 300 కోట్ల రూపాయలకు ఆశపడి 2013లో సార్వభౌమ ప్రభుత్వంగా తమకున్న ఇమ్యూనిటీని పక్కన పెట్టేసింది. ఈ తీర్పు పాకిస్తాన్కి పెద్ద షాక్గా భావిస్తున్నారు. అయితే తీర్పును అధ్యయనం చేసిన తర్వాతే చట్టపరంగా ఏం చెయ్యాలన్నది నిర్ణయిస్తామని పాక్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అటు నిజాం ఆస్తులకు సంబంధించిన బ్రిటన్ కోర్టు తీర్పుతో ఆ డబ్బు పంపకాలపై నిజాం వారసులు అప్పుడే చర్చించుకుంటున్నారు. 7వ నిజాం సంపద 307 కోట్ల రూపాయల డబ్బును అందరం పంచుకుంటామని 7వ నిజాం నవాబ్ మీర్ ఇస్మాయిల్ అలీఖాన్ మనవళ్లలో ఒకరైన నవాబ్ నజఫ్ అలీఖాన్ వెల్లడించారు. ఆయన నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బ్రిటన్లో ఉన్న ఆ డబ్బు ఇక్కడ ఉన్న నిజాం వంశానికి చెందిన 120 కుటుంబాలకు ఎవరి వాటా ఎంత రావాలో నిర్ణయించుకుంటామని నజఫ్ అలీఖాన్ చెప్పారు. ప్రిన్స్ ముఖరంజా, ఆయన తమ్ముడు ముఫకంజాతో పాటు వంశీకులంతా కూర్చొని వాటాలపై చర్చించుకుంటామని ఆయన అన్నారు. ముఖరంజా, ముఫకంజా ఇద్దరే ఆ డబ్బంతా తీసుకుంటే ఒప్పుకోమని, వాటాలు తేలకపోతే కోర్టుకు వెళ్తామని కూడా నజఫ్ అలీఖాన్ చెప్పారు.
ప్రస్తుతానికి బ్రిటన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్తాన్ అప్పీళ్లకు వెళ్లడానికి 4 వారాల సమయం ఉన్నందున అంతవరకు వేచి చూస్తామని నజఫ్ అలీఖాన్ వెల్లడించారు. 7 దశాబ్దాలుగా హైదరాబాద్ ఫండ్స్ కేసు కొనసాగుతోంది. హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఇంగ్లాండ్కు తరలించిన 1 మిలియన్ పౌండ్ల నిధులు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇంగ్లాండు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ భారత్ పాక్ల మధ్య వివాదాలతో ఇవి అక్కడి బ్యాంకులోనే ఉండిపోయాయి. హైదరాబాద్ రాష్ట్రాన్ని చివరిగా పాలించింది 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యతో నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైంది. అయితే దీనికి సరిగ్గా 2 రోజుల ముందే 1948 సెప్టెంబర్ 15న నిజాం రాజ్యం నుంచి 1 మిలియన్ పౌండ్లు, ఆ రోజుల్లో 9.29 కోట్ల నిధులు ఇంగ్లాండ్లోని వెబ్ మినిస్టర్ బ్యాంక్ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు తరలించారు. ఈ నిధులను ఇంగ్లాండ్లో పాకిస్తాన్ హైకమిషన్ హబీబ్ ఇబ్రహీం రహిమతుల్లా పేరిట ఉన్న అకౌంట్లో డిపాజిట్ చేశారు. నిజాం ఆర్థిక మంత్రి మొయిన్ నవాజు జంగ్ ఈ నిధులను ఇంగ్లాండ్కు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనం తర్వాత ఈ నిధులను తిరిగి ఇవ్వాలని పాక్ హైకమిషనర్ హబీబ్ను నిజాం సంప్రదించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. 1956 వరకు ఈ నిధుల కోసం నిజాం ప్రయత్నించాడు. కానీ నేటికీ ఈ నిధులు విడుదల కాలేదు. 1967లో నిజాం మరణానంతరం ఈ నిధులపై ఆయన వారసులు కూడా సరిగ్గా స్పందించలేదు. ప్రస్తుతం ఇవి ఇంగ్లాండ్లోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ 300 కోట్లు. హైదరాబాద్ ఫండ్స్ కేసులో గత 70 ఏళ్లుగా వివాదం కొనసాగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే 1948లోనే ఇంగ్లాండ్ నుంచి ఈ నిధులన్నీ పాకిస్తాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లాకు బదిలీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కానీ బదిలీ అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య వివాదం పెరిగిపోతూ వచ్చింది. కోర్టులతో సంబంధం లేకుండా ఈ వివాదాన్ని భారత్ పాక్ చర్చించుకోవాలని భారత కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు 2008లో వార్తలొచ్చాయి. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు పాకిస్తాన్కు చెందిన హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా సన్నిహితంగా ఉండేవారు. అయితే 1948లో ఇబ్రహీం ఖాన్ బ్రిటన్లో పాకిస్తాన్కు హైకమిషనర్గా పనిచేస్తున్నాడు. అయితే నిజాంకు చెందిన 1 మిలియన్ పౌండ్ల నిధులను ఇబ్రహీం పేరిట బ్రిటన్లో వెస్ట్ మినిస్టర్ బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. ఈ నిధుల్ని నిజాం వద్ద ఆర్థిక మంత్రి మొయిన్ నవాజు జంగ్ స్వయంగా బ్రిటన్కు పంపించాడు. అనంతరం భారత్లో నిజాం రాజ్యం విలీనమైంది. దీంతో నిజాం ఈ నిధులను తిరిగి ఇవ్వాలని ఇబ్రహీంను ఎన్నిసార్లు అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ఇబ్రహీం పాకిస్తాన్కు చెందిన వ్యక్తి కావడంతో ఈ నిధులపై పాక్ తనకు హక్కులున్నాయని డిమాండ్ చేస్తూ వచ్చింది. భారత్ పాక్లకు ఈ నిధులపై ఎటువంటి హక్కు లేదని నిజాం వారసుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ 2016 జూన్ 23న ప్రకటించాడు. ఇవి నిజాం వ్యక్తిగత నిధులని, వీటిపై ఇరు దేశాలకు హక్కు లేదని అన్నారు. నిజాంకు 16 మంది కుమారులు, 18 మంది కుమార్తెలు ఉండేవారు. వీరంతా ప్రస్తుతం చనిపోయినప్పటికీ 1 కొడుకు, 2 కూతుర్లు మిగిలారు. కానీ వారి వారసులు 120 మంది ఉన్నారు. వీరందరి తరపున నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా నజాఫ్ అలీఖాన్ వ్యవహరిస్తున్నాడు. కాగా నిజాం ఆభరణాలపై 1995లో సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై సుప్రీం తీర్పునిస్తూ నిజాం రాజ్య ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులను వేరుగా చూడాలి, ఈ ఆభరణాలు నిజాం వారసులకు చెందుతాయని తెలిపింది.
ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.